హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ బొచ్చ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ఛానల్లో బిజినెస్కి సంబంధించిన మూడు వందలు పైగా వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాయి సో అవి కానీ మీరు చూడాలంటే కింద ఛానల్ లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మన వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరో కొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను ఈ బిజినెస్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం తక్కువలోనే ఉంటుంది పని కూడా తక్కువగా ఉంటుంది కానీ ఆదాయం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆ బిజినెస్ ఐడియా ఏంటో తెలుసుకోబోయే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఈ వీడియోపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా కొత్త బిజినెస్ ఐడియాస్ ఏమైనా మీకు ప్రత్యేకించి కావాల్సి వస్తే ఆ బిజినెస్ నేమ్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను దానిపై వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మరింత కాలుష్యం టాపిక్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మనం తెలుసుకోబోయే బిజినెస్ ఐడియా ఏంటంటే కడక్నాథ్ కోళ్ళ ఫార్మింగ్ బిజినెస్ ఏంటి కడక్నాథ్ కోళ్ళు ఇవి చూడడానికి నల్లగా ఉంటాయి మధ్యప్రదేశ్ జాతికి చెందినటువంటి సంతతి ఇది సో ఇప్పుడు క్రమంగా ఇండియా మొత్తం ఈ కడక్నాథ్ కోళ్ళను పెంపకం అనేది విపరీతంగా పెరిగింది ఎందుకు ఎందుకు అంటే ఎందుకు అంటే ఈ కడక్నాథ్ కోళ్ళలో పోషక విలువలు విటమిన్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి ఇంకా కొవ్వు శాతం ఇందులో చాలా చాలా తక్కువ ఉంటుంది అంటే సున్నా నుండి వన్ పర్సెంట్ మాత్రమే ఇందులో కొవ్వు శాతం ఉంటుంది దీనివల్ల మాంస ప్రియులందరూ ఈ కడక్నాథ్ కోడిని తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఇంకా చెప్పాలంటే సిటీస్లోని కడక్నాథ్ రెస్టారెంట్స్ కూడా వెలసాయి సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కడక్నాథ్ కోళ్ళకి ఎంత డిమాండ్ ఉందని అయితే ఈ కడక్నాథ్ కోళ్ళ పెంపకంలో మీకు కొన్ని డౌట్స్ వస్తాయి అవి ఏంటంటే వీటిని ఎలా పెంచాలి దీనికి ఫాలో అవలసిన పద్ధతులు ఏంటి అని ఫ్రెండ్స్ చాలా సింపుల్ మనం ఆర్డినరీ అంటే బ్రాయిలర్ కోళ్ళు ఫారం కోళ్ళు పెంచే విధంగానే వీటికి కూడా మొదటి నెలలో వేయవలసిన వ్యాక్సిన్స్ వేయాల్సి ఉంటుంది ఇంకా అవి తినేటువంటి దాన అంటే నూకలు కానీ మొక్కజొన్న పిండి కానీ తవుడు కానీ ఇవి తింటాయి ఇంకా చెప్పాలంటే అగోల అనే నాచు జాతికి చెందినటువంటి మొక్కలను ఇవి ఇష్టంగా తింటాయి ఇంకా తినడమే కాకుండా బాగా పెరుగుతాయి అన్నమాట అయితే ఈ కడక్నాథ్ కోళ్ళ పెంపకం ఎవరు చేపట్టచ్చు ఫ్రెండ్స్ ఈ కడక్నాథ్ కోళ్ళ పెంపకాన్ని ఎవరైనా చేపట్టచ్చు అయితే ఆల్రెడీ బాయిలర్ కోళ్లు పెంచిన వాళ్ళు కానీ కోల్ పెంచిన వాళ్ళు కానీ స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా తొందరగా లాభాలు వస్తాయి ఇంకా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే కొంచెం ట్రైనింగ్ తీసుకొని ఒక క్రాప్ తీసిన తర్వాత వాళ్ళు ఇంకా బాగా ప్రాఫిట్స్ అనేది సంపాదించుకోవచ్చు సో ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండడం వల్ల మొదటి క్రాప్లోని కొంచెం వెనకబడే అవకాశం ఉంటుంది అయితే దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఇంకా మార్కెటింగ్ ఎలా చేయాలి అనే విషయాలు ఇప్పుడు క్లియర్గా చూద్దాం రండి ముందుగా ఒక రోజు వయసున్నటువంటి కోడి పిల్ల అనేది మనకి నలభై రూపాయల నుండి డెబ్బై రూపాయల వరకు మార్కెట్ ధర ఉందన్నమాట సో మనం ఈ పిల్లల్ని మధ్యప్రదేశ్ నుండి తెప్పించుకొని మనం ఇక్కడ ఒక కోళ్ళ ఫామ్ షెడ్ వేసుకోవాలన్నమాట సో నాటుకోళ్ళు కానీ బ్రాయిలర్ కోళ్లు కానీ పెంచే విధానంలోనే వీటికి కూడా నీళ్ళు కానీ మేత కానీ వేసే విధానం అలాగే అమలుపరచాలి అయితే ఈ కడక్నాథ్ కోడి నూట ఇరవై రోజులకి కేజీన్నర నుండి రెండు కేజీల బరువు వరకు పెరుగుతుందనమాట ఇంకా ఉంచితే ఆ పైన బరువు పెరుగుతుంది సో ఇక్కడి నుంచి మనం వీటిని మార్కెట్కి తరలించాలన్నమాట మార్కెట్లో ఒక కేజీ కడక్నాథ్ కోడి ధర పన్నెండు వందల రూపాయల నుండి పదహారు వందల రూపాయల వరకు సేల్ చేస్తున్నారు ఇంకా లైవ్ ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు ఉన్నదనమాట అయితే ఒక కడక్నాథ్ కోడి పిల్లకి మూడు నెలల పెంపకానికి గాను అంటే నూట ఇరవై రోజులకు గాను రెండు వందల యాభై రూపాయల వరకు ఖర్చు అవుతుంది మనం కనుక స్టార్టింగ్లో వంద బర్డ్స్ని తెచ్చుకొని పెంచినట్లయితే మనకి ఇరవై ఐదు వేల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట వీటి పెంపకానికి కొనుగోలుకి సో ఇవి పూర్తిగా పెరిగిన తర్వాత మార్కెట్కి సేల్ చేసినప్పుడు మనకు ఒక్కొక్క కోడిపై తొమ్మిది వందల రూపాయల వరకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అంటే మూడు నెలలకు గాను మనకి ఎనభై వేల నుండి లక్ష రూపాయల వరకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది వంద కోళ్ళకి అయితే ఈ కడక్నాథ్ కోళ్ళని ఎలా మార్కెటింగ్ చేయాలి అంటే ముందుగా పెద్ద పెద్ద చికెన్ సెంటర్సు రెస్టారెంట్సు దావాలని వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈ చికెన్ వాళ్ళకి సప్లై చేయాలి ఇంకా వాళ్ళ షాప్స్ దగ్గర రెస్టారెంట్ల దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టడం ద్వారా కడక్నాథ్ చికెన్ అక్కడ స్పెషల్గా దొరుకుతుందని కస్టమర్స్కి తెలియడం వల్ల సేల్స్ అనేవి విపరీతంగా పెరుగుతాయి ఇంకా ఈ కడక్నాథ్ కోడి యొక్క పోషక విలువల గురించి హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలిసిన వారందరూ ఫామ్కు వచ్చి డైరెక్ట్గా కొనుక్కొని తీసుకుని వెళ్తారనమాట ఈ విధంగా మనకి ఈ కడక్నాథ్ కోడి అనేది విపరీతంగా మార్కెట్లో సేల్ అవుతుంది డిమాండ్ కూడా బాగానే ఉంది ఇంకా ఈ కడకనాథ్ కోడి పెంచడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి మాంసంతో పాటు ఇవి గుడ్లను కూడా ఉత్పత్తి చేస్తాయి అంటే సంవత్సరానికి ఒక కడక్నాథ్ కోడి వంద నుండి నూట ఇరవై గుడ్ల వరకు పెడుతుంది సో ఈ గుడ్లను సేల్ చేయడం ద్వారా మనం ఒక సైడ్ ఇన్కమ్ని కూడా డెవలప్ చేసుకోవచ్చు ఇంకా ఈ గుడ్లని పొదగడానికి ఎగ్ ఇంక్యుబేటర్స్ని తీసుకుంటే మనమే పిల్లల్ని పొదుకోవచ్చు అనమాట అంటే మధ్యప్రదేశ్ నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పని ఉండదు మొదటి బ్యాచ్ వరకు మాత్రం మన మధ్యప్రదేశ్ నుండి ఈ కడక్నాథ్ బర్డ్స్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వీటి గొడ్లను పొదగడం ద్వారా మనమే బర్డ్స్ని పెంచుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా రెండో క్రాప్ నుండి తగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కడక్నాథ్ పెంపకంలోని ఎన్ని రకాల బెనిఫిట్స్ ప్రాఫిట్స్ ఉన్నాయో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్